గీతాంజలి గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పటి వరకు ఒక 27 మూవీస్ చేశాను. 27 మూవీస్. హీరోయిన్ గా ఎన్ని చేశారు? హీరోయిన్ గా దాంట్లో ఒక చేసుంటా ఒక 14 to 13 మూవీస్ చేశాం. కరెక్ట్ అని చెప్పండి. కరెక్ట్ అంకే అంటే కష్టం. ఒక 14 చేసుంటా. 14 చేసుంటారు. ఫస్ట్ సినిమా ఏది మీది? ఫస్ట్ సినిమా ఒక చిన్న సినిమా, ఒక రోజు ఏం జరిగింది అని చెప్పి ఒక మూవీ. అదే నా డెబ్యూ మూవీ. అది చిన్న సినిమా అయినా కూడా దాని త్రూనే నాకు వేరే సినిమాలు వచ్చినాయి. అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది నాకు. ఇప్పుడు 27 మూవీస్ చేయడానికి ఒక రీజన్ అయింది, ఒక బేస్ గా నించింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అండి. అదేంటి ఫస్ట్ సినిమా అంటే పలానా డేటు, ఫస్ట్ షాట్, స్టూడియో ఇవన్నీ గుర్తుంటాయి? అదే అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ జరిగింది, 7 ఎకర్స్లో. అంతా మంచిగా అన్నపూర్ణలోనే మొత్తం మూవీ అంతా షూట్ చేశారు. నెక్స్ట్ బూత్ బంగ్లాలో సాంగ్ షూట్స్, ఇవన్నీ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. టాకీపాట్ మొత్తం. ప్రియరంగా మీరు 14 సినిమాలు చేశారు. అవును 14 సినిమాలు. అవును. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? ఎన్ని సినిమాలు అంటే దాదాపు ఒక 12 మూవీస్ రిలీజ్ అయినాయి అండి. 12 ఒక రెండో మూడో తప్పించి. చెప్పండి. ఎఫ్ఐఆర్ మూవీ ఒకటి, ప్రశాంతి నేను చేయడం జరిగింది కదా, లిస్బన్ కాన్సెప్ట్ మూవీ అది. నెక్స్ట్ పూర్ణ గారు నేను కలిసి అవంతిక చేసాము. నెక్స్ట్ కొబ్బర్మట్ట సంపూర్ణేష్ బాబుతో చేసాం. నెక్స్ట్ ఈ రోజే కొత్తగా వాట్ ద ఎఫ్ అనే సాంగ్ శీలవతి సినిమా షకిల గారు నేను చేశాము, దాంట్లో కూడా హీరోయిన్గా చేశాను. ఆ మూవీ కూడా చేశాను. అంటే కొబ్బరిమట్ల మీరు హీరోయిన్? అవును. కొబ్బరిమట్ల దాదాపు 2.5-3 ఇయర్స్ అవుతుంది కదా సినిమా. అంటే జనాలకి టైటిల్ తెలిసి ఒక 2.5 ఇయర్స్ అయి ఉండొచ్చు. సినిమా స్టార్ట్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది అంతే. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి? నెక్స్ట్ మంత్, ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు ఆగస్ట్లో. సో ఆగస్ట్లో రిలీజ్ అయిపోతుంది. అందరూ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ గురించి. అవును, మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసాము అండ్ చాలామంది ఆ మూవీ కోసం ఎప్పటి నుంచో ఫుల్ హోప్స్ పెట్టుకొని ఉన్నారు. మీరు నాగేశ్వర రెడ్డి గారిది కరెంట్ దేవి సినిమా చేశారు కదా? అవును. దాంట్లో రాహుల్ ప్రీతి హీరోయిన్ కదా? అవును. అది నా ఫస్ట్ పెద్ద సినిమా కదా? అవును. ఆ సినిమా తర్వాత మీకు మంచి అవకాశాలు రావాలి కదా? వచ్చిందండి. నేను ఇప్పటికీ నన్ను అదే అనుకుంటాను. నేను ఫస్ట్ సినిమా చేశాను కదా, ఒకరోజు ఏం జరిగింది, తర్వాత అక్కడి నుంచి ఈ సినిమా వచ్చింది నాకు. కరెంట్ తీగ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో, మీరు చెప్పిన 14, 27, 23, 26లో పెద్ద సినిమా కరెంట్ తీగ, తర్వాత సినిమా పండగ చేసుకో. పండగ చేసుకో. అవును. కరెంట్ తీగలో ఎక్కడ లోపం జరగలేదు. ఎందుకంటే కరెంట్ తీగ తర్వాత లోపమే అంటారు సినిమా భాషలో. ఓకే, సినిమా భాషలో దాని లోపమే అంటారు. కరెంట్ తీగ తర్వాత వాస్తవంగా, కరెంట్ తీగ తర్వాత అయితే చిన్న సినిమా వాళ్ళకి ఇప్పుడు కొబ్బరిమట్ట చిన్న సినిమా వాస్తవంగా సంపూర్ణేశ్వర జనాలు బాగా తెలుసు. అలాగే ఆ రేంజ్ హీరోలకి హీరోయిన్ అనుకుందాం, మరి ఎక్కడ డ్రాప్? డ్రాప్ అంటే ఏమో సినిమా వాళ్ళు తెలుసు కదా. ఇంకా ఏం తెలుసు సినిమా వాళ్ళకి? ఏం తెలుసు అని అంటే ఏం లేదు. వాళ్ళకి చాలా మంది డే టు డే, ఒక్కదానే లేని ఇండస్ట్రీలో చాలా మంది డే టు డే కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. అవును. రకుల్ ప్రీత్ ఎక్కడ ఇప్పుడు వరకు చేస్తుంది హీరోతో లేదు. తర్వాత ఎవరికైనా ఒకసారి కదా, ఎవరికైనా ఒకసారి. అలాగే నేను కూడా అనుకుంటున్నాను, మేబీ వస్తాయేమో ఇంకా మూవీస్. నాకు నాకు ఎదురు అప్పుడే ఎండ్ అయిపోలేదు కదా, ఇంకా ఇప్పుడే బిగినింగ్ లో ఫీల్ అవుతున్నాను. 5 ఇయర్స్ లో ఒక 27 మూవీస్ చేశానంటే ఏదో అంత పెద్ద ఏం కాదు, కానీ ఏదో కొంత నేను ఫీల్ అవుతున్నాను. నా దృష్టిలో ఏంటంటే హీరోయిన్ గానే చెయ్యాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే హీరోయిన్ అవ్వాలని నేను రాలేదు ఇండస్ట్రీకి.
కానీ దేవుడి దయవల్ల వచ్చాను, ఈ రోజు నేను బాగున్నాను. టైం కి నాకంటూ ఒక ఫుడ్, అంటే మేము బేసిక్ గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయే, అంతా మంచిది. కానీ కాకుండా ఇప్పటికి స్టిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను, రెడీగా ఉన్నావా? ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే ఒక కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి. హీరోయిన్ ఇప్పుడు మీరు వచ్చి నాకు అంత టైం ఏమైపోయిందండి, అసలు ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది అన్నారు. హీరోయిన్ లేకపోయినా ఫ్రెండ్ క్యారెక్టర్ మీరు చేస్తారా? ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే పెద్ద సినిమాల్లో కొంచెం ఇంపార్టెన్స్ ఉందంటే నేను చేయడానికి రెడీ. ఇప్పటికైనా ఫ్రెండ్ క్యారెక్టర్ పెద్ద సినిమాలో ఇంపార్టెన్స్ ఏముండదు. హీరో హీరోయిన్ కలుసుకునేదాకా హీరోయిన్ పక్కన హీరో ఫ్రెండ్ ఉంటుంది, ఫ్రెండ్ ఉంటుంది, హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ హీరోయిన్స్ ఎవరు ఉండరు, హీరోయిన్ ఉంటుంది కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ అని అనట్లే, ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నా. సోలో క్యారెక్టరైజేషన్ ఉండదు కదా, కొన్ని సినిమాల్లో పర్టికులర్ గా పడతారు కదా క్యారెక్టర్ కి. తగిలేదు ఇప్పుడు సౌందర్య గారు ఉన్నప్పుడు సౌందర్య గారు పక్కన ఎవరు చేసేవాళ్ళు, ప్రతి సినిమాలో ప్రియ గారు ఉండేవాళ్ళు. సౌందర్య గారి సినిమాలో సౌందర్య గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే ప్రియ గారు. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేస్తుంది, మిర్చి సినిమాలో మదర్ చేసి ఉండేవాళ్ళు. అట్లాగే నేను అనేది ఫ్రెండ్ క్యారెక్టర్ కి సర్దుకు పోతారా, ఇంకొంచెం టైం అయినా హీరోయిన్ కోసం ట్రై చేస్తారా? నేను నా ట్రైస్ నేను చేస్తాను. హీరోయిన్ గా వచ్చిన అంటే నేను హీరోయిన్ కి స్టిక్ ఆన్ అయ్యానని నేను చెప్పట్లేదు అనమాట. హీరోయిన్ వస్తే హీరోయిన్ గా చేయడం రెడీ, ఇంపార్టెన్స్ వచ్చి ఒక ఫ్రెండ్ రోల్ చేయాలంటే దానికైనా నేను రెడీ. బట్ ఓన్లీ అంటే నేను కొంచెం పెద్ద సినిమాలు అంటే ఇక్కడ నాకు ఇష్టం లేదు. పెద్ద సినిమా చిన్న సినిమా అన్నది ఇండస్ట్రీలో ఏం లేదు, అన్ని సినిమాలు ఒక్కటే, సినిమానే. కానీ ఒక ఇంపార్టెన్స్, ఒక మంచి డైరెక్టర్, ఒక రికగ్నైజ్ డైరెక్టర్ చేతిలో ఉండి మనం ఆయన డైరెక్షన్ లో వర్క్ చేసాం అన్న తృప్తి అన్నది నాకు కావాలి. మాది వైజాగ్. వైజాగ్ దగ్గర ఏదైనా ఊరు? వైజాగ్. వైజాగ్ లోనే ఎంబిపి కాలనీలో ఉండేవారు. డాడీ బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్. ఎంత మంది మీరు పిల్లలు? నేను ఒక దాన్ని, నాకు ఎవరు బ్రదర్ సిస్టర్స్? ఏం అదృష్టం. ఏం చదువుకున్నా? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, అంటే ఎయిర్ హోస్టెస్ ఇంటర్ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేశాను, దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎవరు తీసుకొచ్చారు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీ కంటే నేను హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తుండగా నా పిక్చర్స్ ఫేస్బుక్లో చూసి నా ఫస్ట్ సినిమా ఒక రోజు ఏం జరిగింది అని చెప్పేసి అన్నారు కదా, ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదినారాయణ గారు అని ఆయన ఉన్నారు, ఆయన చూసి తీసుకొని రావడం జరిగింది హైదరాబాద్. ఇంకా అలా ఒకదాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలని చెప్పేసి నేను వైజాగ్ జాబ్ రిజైన్ చేసి ఇక్కడ ఇంకా దీనికి షిఫ్ట్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉండిపోవాలనుకోని మమ్మీ డాడీని, నేను వచ్చిన ఒక 2 ఇయర్స్ తర్వాత మమ్మీ డాడీని పిలిపించి ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. నాకు చాలా ఇబ్బంది అయిపోయి ఈ షూటింగ్స్ అప్పుడు కొంచెం బిజీ, కంటిన్యూస్ బిజీ ఉండేదాన్ని. కానీ కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది ఫుడ్ వరకు, కానీ ఏదైనా నైట్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రిలాక్స్ అవ్వాలన్నా పేరెంట్స్ ఉంటే మనకు అదొక ఫీల్ ఉంటుంది. పేరెంట్స్ లేకపోతే లోన్లీనెస్ కానీ ఇది కానీ అదంతా ఉండదు. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ తో ఈక్వల్ కాదు కదా, సో ఇబ్బంది అవుతుందని మమ్మీ వాళ్ళని ఇక్కడికి వచ్చామన్నా వాళ్ళు మొత్తం అక్కడ అంతా సెట్ చేసుకుని వదిలేసి నా గురించి హైదరాబాద్ వచ్చేసారు. అవునా? మీరు ఇటీవల కోయట్ వెళ్ళొచ్చారు కదా? అవును. ఎవరు తీసుకెళ్లారు? కోయట్ శివ గారు అని చెప్పేసి ఇండస్ట్రీలో అందరికి తెలుసు, ఆయన అప్రూప్ అనేసి అంటారు, ఆయన్ని శివ గారు తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను ధనాధన్ రాజ్ నెక్స్ట్ అదే అభి ముగ్గురు వెళ్ళాం ఒక షోకి, చారిటీ షోకి, ఒక మంచి కాజ్ ఉన్న షోకి వెళ్ళాం. మేము వెళ్ళినందుకు చాలా మందికి అది హెల్ప్ఫుల్ అవుతుందని హోప్తోనే వెళ్ళాం. అలాగే ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయ్యింది, హ్యాపీగా రిటర్న్ వచ్చాం మంచిగా. ప్రెజెంట్ రిలీజ్ అయితే శీలవతి అని మొన్న షకీలా గారితో చేయడం జరిగింది. సంపూర్ణ గారితో చేశారు కదా సినిమా? అవును. ఎలా ఉంటాడు లొకేషన్ లో తను? లొకేషన్ లో అని పర్టికులర్ గా ఏం లేదు సంపూ, బయట ఒకేలా ఉంటాడు, లొకేషన్ లో కూడా అలాగే ఉంటాడు. చాలా సింపుల్ పర్సన్ అన్నమాట, అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, కానీ లొకేషన్ ఎలా ఉంటాడో నాకు తెలియదు. నేను ఏ రోజు లొకేషన్ కెళ్ళా? ఓకే, లేదు బయట ఎలా ఉంటాడో తన లొకేషన్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాడు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు పక్కనాల్ని నవ్విస్తానే ఉంటాడు,
ఎక్కువ అయితే షూటింగ్ లో నన్ను ఒక్కదాన్ని బాగా టీజ్ చేస్తూ ఉంటారు, చాలా ఫుల్ టీజ్ చేస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీలా బాగా మింగిల్ అయిపోయి స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం కదా, సో చాలా క్లోజ్, మంచి ఫ్రెండ్, ఒక ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకునే అంత క్లోజ్నెస్ ఉంది మాకు. అలాగే ఏదన్నా చెప్తారు. సినిమా చూసారు కదా, ఎవరు హీరో? హీరో ఏం కాదు, అది ఒక లెస్బియన్ కాన్సెప్ట్ మూవీ, ఇద్దరు అమ్మాయిల ప్రేమ కదా. వర్మ గారు చేశారా డైరెక్షన్? యాక్చువల్లీ శ్రీరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు, శ్రీరాజ్ తెలుసు కదా, తన డైరెక్షన్ లో జరిగింది. శ్రీరాజ్ అంటే తోలుబల రామ్ సత్యనారాయణ? అవును. వర్మ గారికి ఫేవరెట్ ఫేవరెట్ స్టోరీ ఇది. వర్మ గారిని కలిసారు మీరు? కలిసాం, ఆఫీస్ లోనే కలిసాం. ఎక్కడ ఆఫీస్? ఆయనది ఇక్కడ అమీర్పేట దగ్గర, ఇక్కడ ఆఫీస్ ఉంది కదా, అక్కడ కలిసాను. అదేంటి అమీర్పేట దగ్గర? ఎక్కడ అంటే నాకు ఆ ఏరియా లొకాలిటీ ప్రాపర్ తెలీదు, అంటే వెళ్తే నాకు శ్రీరాజ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంచి పేరు వచ్చింది దానికి కూడా. నాకు వర్మ గారితో ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? ఆయన ఎప్పుడు సీరియస్ గా ఉంటారు, వెళ్ళామా పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడామా అంతే. యాక్చువల్లీ నేను ఆయన ఫస్ట్ కలిసింది ఐస్ క్రీమ్ ఆడిషన్స్ కి కలిసాను. ఆయన చెప్తారు కదా ఐస్ క్రీమ్ కరిగినంత వరకు రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తానే ఉంటారని చెప్పేసి, సో ఆడిషన్ కి వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. రాము సార్ని కలిసాం, మాట్లాడాము, తర్వాత కొంచెం వేరే దాని వల్ల నేను వర్క్ చేయడానికి అవ్వలేదు, నాకు కుదరలేదు, సో కట్ చేస్తే ఎఫ్ఐఆర్ మూవీ త్రూ నాకు మంచి అప్లాజ్ వచ్చినాయి బయట జనాల దగ్గర నుంచి కాదు కానీ ఆర్జీవి గారి దగ్గర నుంచి. ఇంకా మంచి ఆయన ఇంకా ఒక టాపిక్ ఒక స్టోరీ నచ్చిందంటే ఆయన ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు. ఆర్జీవి గారు చేశారు కదా, మరి దేంటో మళ్ళీ మిగతా వాటిలో మీకు రాలేదు ఏంటి కానీ? అంటే నాగేశ్వర రెడ్డి గారితో ఒకసారి వర్క్ చేశానని చెప్పి మిగిలిన అన్ని సినిమాల్లో కూడా నేను ఉండాలని. అదే సహజంగా అదే జరిగింది. అలా కాదు కదా, అదే జరిగింది. నార్మల్ గా మీరు క్యారెక్టర్ నాకు కొన్ని నచ్చకపోవచ్చు కదా, నాకు నచ్చితేనే ఆ క్యారెక్టర్ నేను చేస్తాను. ఆ క్యారెక్టర్ కి నేను యాక్ట్ అయితేనే ఒక రెండు మూడు మూవీస్ వచ్చినాయి నాకు కొన్ని నాకు నచ్చలేదు. నాగేశ్వర రెడ్డి గారిది వచ్చింది, ఆయనతో ఎప్పుడు వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. చెప్తాను కదండి మనోజ్ గారు నాకు పరిచయం అని చెప్పేసి సినిమాలో నేను ఉండాలని రూల్ లేదు కదా. అలాంటి గారు కరెంటీ గారి దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఒక్కరు పరిచయం ఉన్నా ఒక సినిమాలో మనం ట్రావెల్ చేసినా వాళ్ళ సినిమాలు అన్నిట్లో మనం ఉండకపోవచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ జర్నీలో మాత్రం కన్ఫర్మ్ గా మనం ఉంటాం. అలా మనోజ్ గారి ఫ్యామిలీతో కొంచెం అటాచ్మెంట్ ఉండేది కరెంటీగా మూవీ అయినంత వరకు, తర్వాత కూడా వాళ్ళ ఫంక్షన్స్ కానీ అన్నిటికీ అటెండ్ అయ్యి చాలా ఒక్కరిని ఇష్టపడితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళంతటి వాళ్ళు మనమంతటి మనం వెనక్కి వెళ్ళాలి కానీ వాళ్ళు వదలరు, వాళ్ళని వాళ్ళ ప్రేమతో అన్నిటితో మనల్ని చంపేస్తా ఉంటారు. మరి గోపిచంద్ గారి సినిమా ఉంది కదా పండగ చేసుకో, తర్వాత మళ్ళీ ఆయన సినిమా చేశారు కదా, అంటే ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను నేను, బ్యాడ్ ఇన్సిడెంట్ ఆ పండగ చేసుకోలో. అందుకే నేను కంప్లీట్ గా షూట్ చేయలేదు ఆ పండగ చేసుకో సినిమా. దాంట్లో కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు గోపిచంద్ గారు, ఆయనతో ఎప్పటి నుంచో నాకు వర్క్ చేయాలని ఉండేది. సో ఎప్పుడు సార్ ఎప్పుడు కలిసి వర్క్ చేద్దాం సార్ అంటే పండగ చేసుకోవడానికి లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను, ఒక మంచి రోల్ ఇచ్చారు. వన్ వీక్ షూటింగ్ చేసిన తర్వాత ఏమైందంటే ఎప్పటికప్పుడు చెక్స్ ఇచ్చేసి క్లియర్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఆ పేమెంట్స్, కానీ నా పేమెంట్ వేరే ఎవరు అన్నోన్ పర్సన్, ఇంతవరకు నేను చూడలేదు ఆ పర్సన్ ని, వాళ్ళు ఆ రోజు చెక్ తీసుకుని వెళ్ళినప్పుడు చూడడం తప్పించి ఆ పర్సన్ ఎవరు కూడా తెలీదు.
వచ్చి నా పేరు నా మేనేజర్ అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఆ సినిమా టైంలో మీకు మేనేజర్ ఉన్నారా? ఆ సినిమా టైంలో లేదు, మా డాడీ డేట్స్ చూసుకున్నారు స్టార్టింగ్ అంతా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమైనా ఫేస్ చేసావు ప్రాబ్లమ్స్ లాంటిది లేవు నీకు? నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆఫీస్ గురించి నువ్వే అమ్మాయి అని చెప్పి నీకు చెప్పా చేయకుండా ఇంకొక అమ్మాయిని పెట్టుకున్న సినిమాలు కానీ అమ్మయ్యా ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. అంటే నన్ను ఓకే అని చెప్పి తీసేసి వేరే అమ్మాయిని పెట్టడం ఇలా జరగలే. ఇంకా వేరే వాళ్ళని పెట్టి తీసేసి నన్ను పెట్టుకోవడం జరిగింది, కానీ నాకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వలేదు. నన్ను పెట్టి తీసేయడము అలా జరగలేదు. కానీ ఒకే ఒక సినిమా, రేలంగి గారి సినిమా ఎలుకా మజాక చేశాను కదా, ఆ సినిమాకి మాత్రం నన్ను ఫస్ట్ హీరోయిన్గా అనుకున్నారు రేలంగి గారు. తర్వాత పావని వచ్చింది, ఆ అమ్మాయిని సెకండ్ అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి నెక్స్ట్ డే ఫోన్ చేసి తను ఫస్ట్ హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్, అంటే నాకు ఎందుకు కొంచెం క్యారెక్టర్, ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ ఇచ్చి నీకు ఈ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తారు, యాప్ట్ అవుతారు అని అనిపిస్తుంది అనేసి అన్నారు. ఇంకా ఆయన సినిమాలో చేయడమే గొప్ప అని అనుకున్నాము. అలాంటిది ఆయన ఏం చెప్తే అది వినాలి. అంత పెద్ద డైరెక్టర్ గారు సార్, సరే సార్, నాకు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయాలని ఉండే తెలీదు. నాకు నాకు స్వేర్గా చెప్పాలంటే నాకు కూడా ఏం తెలియదు. నాకు డాడీ, అదే నాకు మా డాడీ చెప్పారు. ఆయన ఒకప్పుడు ఆయన సినిమాకి అసలు కాంపిటీషన్ ఎవ్వరు ఉండేవారు కాదు. ఆయన నవ్వించేంత సినిమాలో వేరే ఎవ్వరు డైరెక్షన్లో కూడా అంత కామెడీ అంత ఇది తీసిన డైరెక్టర్స్ ఎవ్వరు లేరు. ఒక ఊపు ఊపారు ఒకప్పుడు ఇండస్ట్రీని. ఆయన ఇప్పుడు ఏదో బ్రేక్ తీసుకొని మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన డైరెక్షన్లో చేసుకోవడం నీకు చాలా అదృష్టంగా నువ్వు ఫీల్ అవ్వాలి ఇండస్ట్రీలో ఉండి. ఆయన ఆయన డైరెక్షన్లో మీది ఎన్నో సినిమా తెలుసా? 75th ఫస్ట్ మీద వేశారు కదా. 75th ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకొని ఒక 36 మూవీస్ హీరోగా పెట్టి చేశారు. అలాంటి ఒక గొప్ప పర్సన్ ఆయన. అలాంటి వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు వర్క్ చేయడము నువ్వు గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నీకు పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేశానని నువ్వు గర్వంగా బయటకు వెళ్ళి చెప్పుకోవచ్చు అని డాడీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారు. అండ్ ఫస్ట్ డే షూట్కి వెళ్ళగానే నేను నార్మల్ గా హాయ్ సార్ హలో సార్ అని అంటే మా డాడీ తీసుకొని వెళ్ళి మళ్ళీ సార్ దగ్గర కాళ్ళకి దండం పెట్టించి బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయించారు షూటింగ్. అలా జరిగింది. చాలా బాగుంది అసలుతో, చాలా జోయల్ గా ఉంటారు అసలు సీనియర్ డైరెక్టర్. సార్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు, అస్సలు ఏం కాదు, చాలా చిల్ గా చాలా కూల్ గా ఉంటారు. ఆయన డైరెక్షన్ లో కూడా చాలా బాగా మనం సరదా సరదాగా చేసుకోవాలి. ఆయన ఎప్పుడు నేను ఇంతవరకు నేను ఆయన సీరియస్ ఒకరి మీద అరవడమే చూడలేదు షూటింగ్ లో. నార్మల్ వేరే డైరెక్టర్ చూస్తే ఏం చేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు ఆర్టిస్ట్ తొందరగా మన ఎప్పుడు అలాంటి వర్డ్స్ అనేది ఆయన నోట్ల నుంచి వినలేదు చూడలేదు షూటింగ్ లో. నా గురుగారు బస్ సినిమా కూడా ఆయన దగ్గర చేశాను. ఆయన దగ్గర 3 సినిమాలు పనిచేశాను. నైస్ జెంటిల్ మ్యాన్, ఏం పట్టించుకోరు. ఆయన పని ఏందో, ఆయన ఏంటో, ఆయన వ్యవహారం ఏందో, ఆయన స్క్రిప్ట్ ఏందో, మన సినిమా ఎలా వచ్చింది అంతేగాని పక్కన సినిమాల గురించి పక్కలు పోయిన తర్వాత ఒక మాట మాట్లాడతాం ఆయన క్యారెక్టర్ కాదు అది. లెజెండ్ డైరెక్టర్, లెజెండ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఆయన ఒకరు. అంతేగా అక్కడ 75 సినిమాలు చేయడం అంటే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు ఎవరు కూడా 10 సినిమాలు దాటలేరు, దాటరు కూడా. హీరోలే దాటలేరు. డైరెక్టర్లు ఏం దాడతారు? సరే అది పక్కన పెడదాం. ఇంకా కమిట్మెంట్ గురించి చెప్తున్నావు కదా, ఎలాంటిది ఏమైనా ఫేస్ చేసావు? కమిట్మెంటా? కమిట్మెంట్ అన్నది నా ఫేస్ చేశానంటే అది ప్రాపర్గా అలా ఫేస్ కూడా చేయలేదు. ఏంటంటే ఫస్ట్ సినిమాకి కొంచెం వేరే అమ్మాయి వల్ల ప్రాబ్లమ్. సెకండ్ హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది, చెన్నై అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయిని హీరోయిన్ అనుకున్నారు సెకండ్ హీరోయిన్గా. ఆ అమ్మాయితో ఏదో ప్రాబ్లం ఉండింది, నన్ను కూడా తీసేయమని చెప్పేసి కొంచెం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ డిస్కషన్లో జరిగింది.
జరిగితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంట నన్ను తీసేయమని చెప్పేసి అన్నారు. డైరెక్టర్ ఏమో లేదు ఆల్రెడీ హాఫ్ సినిమా షూట్ చేస్తాం కదా సో అమ్మాయిని ఉంచుదామని ఆయన. ఇదిలో కొంచెం డైరెక్టర్ ఛాన్స్ తీసుకోవాలని ట్రై చేశారు. కొంచెం ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేసి మేబీ నువ్వు కొంచెం క్లోజ్ ఉంటే నీ గురించి నేను ఇలా సినిమాలో ఉంచడానికి చాలా ట్రై చేశాను ఎఫర్ట్ పెట్టాను సో నువ్వు నాతో కొంచెం క్లోజ్గా ఉంటే బాగుంటుంది అలాంటివన్నీ మన దగ్గర అస్సలు కుదరవు. అందులో ఫస్ట్ సినిమా వైజాగ్ నుంచి వచ్చాను అంతే షూట్ స్టార్ట్ అయింది. ఇబ్బంది పెడతాం అలాంటిది ఏం లేదు కదా. ఇబ్బంది పెట్టాలంటే ఆబ్వియస్లీ ఇంకా తెలుసు కదా ఆ ప్రెషర్స్ ఎలా ఉంటాయి తీసేయాలని. ఇబ్బంది అంటే తిట్టడము చిరాకు పడ్డము ఇప్పుడే తీసేస్తాను తీసేయాలని ఉన్నానంటే నాకు సినిమా అప్పుడేం ప్యాషన్ కాదు. నేను సినిమా గురించి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉండిపోవాలని నేను రాలే. వాళ్ళు నన్ను క్యాస్ట్ చేసి ఈ సినిమాకి తీసుకున్నారు అంతే అందించారు. సో ఆ సినిమాక ఆ సినిమాకి ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఏం చేశారంటే మొత్తం రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పి డాడీతో చెప్పారు. హోటల్ అకామిడేషన్ ఇస్తాము ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ పాపను ఎలా తీసుకుని వెళ్తున్నా అలాగే సినిమా అయిన తర్వాత చెప్తా అని చెప్పేసి తీసుకున్నాం. కట్ చేసి అక్కడ తీసుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను హైదరాబాద్ రావడం ఏం లేదు. తీసుకుని వచ్చి డైరెక్ట్ మూవీ ఆఫీస్ లో ఉంచారు మమ్మల్ని. నాతో పాటు సేమ్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళే చేశారు ఆ మూవీలో. వాళ్ళు కూడా నాతో పాటే ఉంచారు. బట్ నాకు హోటల్ అకామిడేషన్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు. ఆఫీస్ లో తీసుకుని వచ్చి పెట్టారు. ఎవరు వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేసి అదొక 6 మంత్స్ అయిందేమో షూటింగ్ 1 మంత్ చేయడము లేకపోతే 10 డేస్ చేయడం బ్రేక్ ఇవ్వడం అలా చేశారు. ఆ బ్రేక్ లో ఇంటికి వెళ్ళిపోయాను. ఆ బ్రేక్ లో మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. బ్రేక్ టైమ్ లో పంపించేస్తానని చెప్పేసి షెడ్యూల్ పాకపోయినప్పుడు పంపిస్తానని చెప్పేసి పేరెంట్స్ తో అనేవారు. కానీ పంపించడానికి అట్లీస్ట్ వాళ్ళు నేను డాడీకి ఫోన్ చేసి టికెట్స్ ఏమంటే వేసే ఇది ఉంది డాడీకి. కానీ ఇక్కడ నేను నన్ను ఒక ఇదంతా పంపించిన తర్వాత నాంతటి నేను గ్రో అయ్యి నేను వెళ్ళాలి లేకపోతే నేను ఏదైనా చేయాలి కానీ లేదు నేను ఇలా ఇబ్బంది ఫేస్ అవుతుంటే వాళ్ళు కూడా బాధపడతారు. ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను ఇక్కడ చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. నేను డాడీ వాళ్ళకి ఏం చెప్పాను కదా లేటర్ ఆన్ అలా డాడీ వాళ్ళకి తెలిసింది. ఇంకొక్కనొక్క టైంలో నేను బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఎలా అంటే సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది. వీళ్ళు ఏం చేశారు మొత్తం పాకి పాట అంతా అయిపోయింది కదా అని అందరు బయలుదేరి ఎవరి ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను రోడ్డు మీద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నా లగేజ్తో నేను అలా రోడ్డు మీదే అప్పటి వరకు అలాగే ఆఫీస్లోనే ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. రూమ్ ప్రాపర్ లేదు ఫుడ్ లేదు ఏం లేదు. ఎవరి పనులు చూసుకున్నారు ఎవరి ఫుడ్ ఎవరు వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు చూసుకున్నారు. నాకు మాత్రం అలా లాస్ట్కి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఏం చేయాలా అర్థం కాక ఆ పరిస్థితిలో మా డాడీకి కాల్ చేశాను. మా డాడీ వెంటనే టికెట్స్ బుక్ చేశారు. నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. మా డాడీతో మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది సాంగ్ షూట్కి. డాడీ వచ్చి క్లియర్ గా మాట్లాడారు. మాట్లాడి అసలు రెమ్యునరేషన్ ఇస్తా అన్నారు కదా ఇవ్వండి సినిమా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఆ రోజు షూటింగ్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ బాయ్ అక్కడ ఉన్నాడు. డైరెక్టర్ లేరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేదు ఎవరు లేదు. మరి మా డబ్బులు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారంట. ఆల్రెడీ ఇచ్చేస్తామని ఒక 3 లాక్స్ ఎంతో చెక్ కూడా ఇచ్చేసాము మేము వాళ్ళకి అనేసన్నారు. ఎవరు లేరు ఆఫీస్లో. ఆఫీస్ బాయ్ అన్నారు మేము లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మీరు బయలుదేరుతారా అన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఇంకా అక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదనిపించింది ఆ టైంలో. వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళానో ఇంకా వెళ్తున్నానో అంత వేలో ఉన్నప్పుడే నాకు వేరే సినిమా ఛాన్సెస్ వచ్చినాయి. అలాగే కరెంట్ తీగా ఛాన్స్ కూడా వచ్చింది. కరెంట్ తీగా షూటింగ్ లో ఉన్నప్పుడే కొబ్బరిమట్టకి నన్ను క్యాస్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేశారు కరెంట్ తీగ షూటింగ్ లోనే. తీగ రిలీజ్ అయింది 2014. కరెంట్ తీగ షూటింగ్ లో ఉండేటప్పుడు నా డైరెక్టర్ వాళ్ళు నన్ను అక్కడ షూటింగ్ లో చూశారు. అదంటల్లా 2014 విషయం అది. అంటే 5 సంవత్సరాలు ముందే వీళ్ళు హీరోయిన్ బుక్ చేసుకుని తర్వాత తీసారు సినిమా. 2014 కాదండి. 2014 సినిమా రిలీజ్ కరెంట్ తీగ. 2014 కాదు సార్. 2014 సినిమా రిలీజ్
ఓకే, ఆ మొత్తానికి అయితే ఆ సినిమా షూటింగ్ లో నన్ను అయితే చూడడం జరిగింది. ఎందుకంటే సంపూ దాంట్లో యాక్ట్ చేశాడు కాబట్టి సన్నలీ అన్న బాయ్ ఫ్రెండ్ గా మా డైరెక్టర్ కొబ్బరిమట్ట డైరెక్టర్ అక్కడ లొకేషన్ కి రావడం జరిగింది. అక్కడ నన్ను చూసి ఇలా మూవీ తీయాలనుకుంటున్నా, మీరు ఇంట్రెస్ట్ ఉందా చేయాలనుకుంటున్నారా, మాకు మీరు బాగా నచ్చారా, ఆ క్యారెక్టర్ కి యాక్ట్ అవుతారు అనిపించింది అనేసి అన్నారు. తర్వాత స్టోరీ అంతా కనుక్కున్న తర్వాత అదెందుకో నాకు ఒక మంచి సెన్సేషనల్ కాన్సెప్ట్ ఒక స్టోరీ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. పెద్దరాయుడు గెటప్పులు పెద్దరాయుడు ఉండాలని డైలాగ్ చెప్పారు. ఇంకెందుకు సెన్సేషనల్ అవుతుంది అని అనిపించింది. ఆ సినిమాకి ఇంకా చెప్పద్దులేండి, చాలా ఎప్పటికప్పుడు చెక్కలు వస్తేనే ఉంటాయి మనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ చెక్కలు ఎందుకంటే ఏం చేసా ఇంకా తెలుసుగా, మనం చెక్కలు వస్తే మన ఖర్చులు అవి ఇవి. మీకేం ఖర్చులు ఉంటాయి చెప్పండి, అమ్మాయిలు కాబట్టి లేదు లేదు, మావన్నీ ఫ్లాట్స్ బెంగళూరు లోని వైజాగ్ లో. ఇప్పుడు కొబ్బరిమట్ల చెక్కులని ఏం చేశారు? అటు ఇటు వెళ్ళి ఇంట్లో ఖర్చులు కూడా ఉంటాయి. అమ్మాయి నేను, నాకు ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి. ఏం ఖర్చులు ఉంటాయి నీకు? మెయింటెనెన్స్ ఖర్చులు, అయ్యో బయటకు వెళ్తే మనం అలా అలా ఖర్చు పెడతాం కాబట్టి ఆ ఖర్చులు. అవునా? అవును, బయట కొంచెం బాగా ఫ్రెండ్స్ తో తిరిగే పర్సన్ నేను. కొంచెం టైం దొరికినా అప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా తేవాలనుకోవట్లేదు. అలాంటి ఇన్స్టెన్స్ నేను ఫేస్ చేశాను ఇప్పటికీ మొన్న కూడా. నేను వచ్చిన కాడ నుంచి ఒక్క నిజం చేద్దాం. మీరు నిజం చెప్తున్నా? నేను అడిగా ఏమైనా ఫేస్ చేసి ఉంటే నాకు ఏం జరగలేదు, ఏం జరగలేదు. జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నాను అంటే నాకు ఎలా జరిగింది అది చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు క్లోజ్ గారు ఒక నిమిషం వినండి. 5 ఏళ్ళు సంవత్సరాలు ముగ్గురు చొప్పున 15 మంది ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యో నాకు అలా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అయితే నేను తక్కువ చెప్పాను, 50 మంది ఉంటారు. 50 మంది 100 మంది ఉన్నారు. సరే వద్దు, 50 మంది. 50 మందిలో అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏం జరిగింది గీత అని పలకరించోళ్ళు ఒక 5 గురు ఉంటారు. గీతను ఎలా దోసుకున్నారు, షాపింగ్ ఎలా, సినిమాకి ఎలా అనేది దోసుకున్నాను 45 మంది ఉంటారు. మనం ఎవరి పేరు చెప్పుకోవాలి? అంతేనా, నాకు ఏం జరగలేదు అంటే వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డావా? చాలా ఇబ్బందులు పడ్డాను, నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పటికి కూడా ఇబ్బంది చాలా ఫేస్ చేస్తున్నాను వాళ్ళ వల్ల. నేను పర్సనల్ గా కూడా చాలా నేను ఈరోజు కెమెరా ముందు ఎదురయ్యాను కాబట్టి చెప్తున్నాను అత్త. అది కూడా అసలు ఇప్పుడు ఆ టాపిక్ కూడా ఎత్తాలని అనుకోలేదు, కానీ ఇంకా మనసులో నేను దాచుకోలేక చాలా ఎమోషనల్ గా నేను ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. వద్దులే, ఎవరి పేర్లు వద్దులే. నేను ఎవరి పేర్లు చెప్పాను? వద్దు గీత, ఎవరి పేర్లు వద్దు. చాలా బాధలు అయితే ఫేస్ చేశాను నేను. నేను చాలా నాకంటూ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన అమ్మాయిని నేను. చాలా వల్గర్ గా ఉండే ఫ్యామిలీ నుంచి కాదు నేను వచ్చింది. అలాంటిది ఇక్కడికి వచ్చి ఒక మంచి ఫ్రెండ్స్ అవుతారు, డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీతో ఫ్రెండ్స్ అవుతారని అనుకొని ఇండస్ట్రీకి వచ్చి అలాగే అయ్యారు. కానీ ఫ్రెండ్షిప్ ఏదైనా నచ్చకపోతే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి మనము మాట్లాడటం మానేస్తాము, లేదంటే తిట్టుకుంటాము, లేకపోతే మీరు నా వెనకాల మాట్లాడితే నేను మీ వెనకాల మాట్లాడచ్చు. అంతేగాని నిజంగా నేను చంపేస్తా అని కోపంలో అంటే నిజంగా మనం చంపేస్తామా? కానీ కొంతమంది అంతే కోపంలో వచ్చేవాడు, కానీ నిజంగానే అది సీరియస్ తీసుకొని కెరియర్ లో మొత్తం నాశనం చేయాలని, నిజంగానే చంపేయాలని, నిజంగానే ఫ్యామిలీని ఇబ్బంది. ఫ్యామిలీ ఏం చేశారు? నీకు నాతో ఉంటే నాతో డైరెక్ట్ గా ఫేస్ చేయ, నీకు ఆ దమ్ము ఉంటే. మీ అమ్మా నాన్నకు సంబంధం లేని విషయం, లేని విషయం అది. అయినా కూడా ఎటు దొరికితే అటు పాసిబుల్ ఛాన్సెస్ ఇచ్చేదాన్ని. నేను కూడా రిటర్న్ చేయడానికి 1 నిమిషం పట్టదు, నాకు 1 నిమిషం పట్టదు. ఎలాగో ఆల్రెడీ నా కెరీర్ పార్ట్ చేద్దామని చాలా టార్గెట్ చేశారు, చేశారు కూడా. అది పక్కన పెట్టి నాకు 1 నిమిషం పట్టదండి. ఎందుకంటే బీయింగ్ నేను ఒక హ్యూమన్నే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటే నాకు కోపం వస్తుంది, నాకు దానికి రెట్టింపు చేయాలనిపిస్తుంది. కానీ ఒకటి, అన్నిటికీ దేవుడు చూస్తూ ఉంటాడు అండ్ లా ఉంది.
లాత్రూ నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే నార్మల్గా వెళ్ళి చాలాసార్లు మళ్ళీ నాకే తగిలేటట్టు నేను చేసుకున్నాను అవన్నీ నమ్మి మనుషుల్ని. ఇప్పటి నుంచి అసలు ఫ్రెండ్స్ అన్నది నమ్మకూడదు, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఉండకూడదు, ఏదన్నా మన ఫ్యామిలీ లేకపోతే నన్ను చేసుకుపోయేవాడు వాళ్ళు మాత్రం ట్రస్ట్ చేస్తే చాలు అని ఒక ఒపీనియన్కి వచ్చేసా, ఒక బాధలో ఒక లోన్లీనెస్లో కొన్ని రోజులు నేను స్పెండ్ చేయడం జరిగింది. ఒక 4 మంత్స్ నుంచి, గత 4 మంత్స్ నుంచి నేను ఎవరితోనూ అంత పెట్టుకోవట్లే. అప్పటి నుంచి నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని ఎవరిని పెట్టుకోవాలనుకోవట్లే, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు, నాకు చేసిన దానికి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రతి ప్రాబ్లమ్. అండ్ లోతురు వెళ్తాను కదా, అప్పుడు అన్నీ తేలిన తర్వాత అప్పుడు చెప్తాను వాళ్ళ పేర్లు ఏంటని. ఇదే మీడియా ముందు, అన్ని ఛానల్స్ ముందు నేను కూర్చొని క్లియర్గా ఏవైతే నా గురించి ఫేక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కూడా రీసెంట్గా, అవన్నీ కూడా నేను క్లియర్ చేసుకొని ప్రతిదీ చెప్తాను అందరు మీడియా పర్సన్స్కి కూర్చొని పెట్టి చెప్తాను. వాళ్ళు ఏంటో అన్నది వాళ్ళే జడ్జ్ చేస్తారు. వాళ్ళ ఏవైతే లోతురు వచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఫేక్ అని చెప్పేసి ఇచ్చేసారో వాళ్ళని పనిష్ చేయడం కూడా జరుగుతుంది కదా, అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పి అవన్నీ విజువల్స్ కూడా నేను చూపిస్తాను. దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, అది అది తలుచుకుంటేనే నాకు ఎమోషనల్ అయిపోయి చాలా ఫ్రెండ్షిప్లో చాలా మోసం జరిగింది. ఫైనాన్షియల్గా మోసం జరిగిన ఎవరు ఇలా బాధపడరేమో, లేకపోతే ఇంకేదైనా మనసుకి తగిలేటట్టు చేశారు వాళ్ళు కావాలని, తగలాలనే చేశారు మనసుకి తగలాలని.